ప్రజల్లో నాడు ప్రజల కోసం నేడు అనే కార్యక్రమంలో భాగంగా పిఠాపురం ఎమ్మెల్యే పెండం దొరబాబు ఆదేశాల మేరకు గండేపల్లి బాబీ స్థానిక 5-6 వార్డుల్లో పాదయాత్ర చేస్తూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులకు అందుతున్నాయా లేదా అనే విషయంపై ఆరా తీశారు. పాదయాత్రలో భాగంగా వైఎస్ఆర్సీపీ నాయకులు మరియు సచివాలయం సిబ్బంది సంయుక్తంగా ప్రతి గడప గడపకు వెళ్లి ప్రజల యొక్క కష్టాలను తెలుసుకుని లిఖిత పూర్వకంగా రాసుకుని నిర్దిష్ట సమయంలో సమస్యలు పరిష్కారం చేయాలని తెలిపారు. పాదయాత్ర కార్యక్రమంలో భాగంగా 5వ వార్డు బజ్జవారితోట మరియు 6వ వార్డు లైన్స్ కళ్యాణ మండపం ప్రాంతాలలో వైసీపీ శ్రేణులు ప్రతి గడపకు వెళ్లి ప్రజల్లో నాడు ప్రజల కోసం నేడు కరపత్రాలు ఇస్తూ ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మద్దతుగా పెద్ద ఎత్తున 5 మరియు 6 వార్డు ప్రజలందరూ పాల్గొని మున్సిపల్ ఫ్లోర్ లీడర్ గండేపల్లి బాబీకు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా మున్సిపల్ ఫ్లోర్ లీడర్ గండేపల్లి బాబీ మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి సుపరిపాలన అందిస్తున్నారని, అలాగే మా ఎమ్మెల్యే పెండెం దొరబాబు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు సురవరపు సురేష్, తల్లిశెట్టి వెంకటేశ్వరరావు, మార్నిడి రంగబాబు తదితర వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ యొక్క సమస్యలు తెలుసుకుని ఓకే ఇప్పుడు మన ప్రజల్లో నాడు ప్రజల కోసం నేడు కార్యక్రమం నేటికి 3వ రోజు సందర్భంగా పిఠాపురం పట్టణం మున్సిపల్ పరిధిలోని 5-6 వార్డుల్లో మన ప్రీతం శాసనసభ్యులు పెండం దొరబాబు గారి ఆదేశాల మేరకు వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షులు బొజ్జ రామయ్య గారి ఆధ్వర్యంలో ఈ 2 వార్డులలోనూ ఈరోజు పట్టణ నాయకులు కార్యకర్తలంతా ఇంటింటికి తిరిగి ప్రతి వీధిలోనూ ప్రతి ఇంటి సమస్యలు తెలుసుకుని ఇంకా ఏమైనా మిగిలి ఉన్నాయా, ఇంకా పరిష్కరించవలసిన సమస్యలు ఏమైనా ఉన్నాయా, పథకాలు అందని వారు ఎవరన్నా ఉన్నారా, ప్రతి ఇంటి గడపకి చేరుకుని జగన్మోహన్ రెడ్డి గారు ఏ పథకాలైతే అందిస్తూ ఉన్నారో అవన్నీ సక్రమంగా అందుతున్నాయో లేదో, ప్రతి ఇంట్లోనూ అందరూ సంతోషంగా ఉన్నారా లేదా, ఇవన్నీ తెలుసుకునే కార్యక్రమం ఈరోజు పెద్ద ఎత్తున ఈ 5-6 వార్డుల్లో చేయడం జరిగింది. ఏదైతే ఆయన పాదయాత్ర 2017 నవంబర్ 6వ తారీఖున మొదలెట్టారో అది పాదయాత్ర కాదు, ఈ రాష్ట్ర ప్రజానీకానికి తలరాత మార్చిన యాత్ర అని చెప్పి ఈరోజు ప్రజలంతా కూడా ఇటువంటి ముఖ్యమంత్రిని మేము ఎప్పుడూ చూడలేదు, గత 16 నెలల కాలంగా ఈయన వచ్చినప్పటి నుంచి మేము ఊహించని పథకాలు మా అకౌంట్లలోకి నేరుగా అకౌంట్లలోకి ముఖ్యంగా మహిళల అకౌంట్లలోకి వస్తూ ఉన్నాయి, మేమంతా సంతోషంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇంకా మిగిలిన వారు ఎవరన్నా ఉంటే పథకాల్లో నిన్ననే కాపు నేస్తం పథకం ద్వారా రాష్ట్రంలో 95,000 మందికి విడుదల చేయడం జరిగింది. రేపు వాహనమిత్ర పథకం ద్వారా కూడా మిగిలిన వారు ఎవరన్నా ఇది నిరంతర ప్రక్రియగా కొనసాగుతూ ఉన్నది. అప్ టు సాచురేషన్ సంతృప్త స్థాయి వరకు ఏ ఒక్కరూ కూడా పథకం అడుగులు
పదకం అందకుండా మిగలకూడదనే ఆయన కాన్సెప్ట్ తోటే ఈ 10 రోజులు పార్టీ కేడర్‌కి దిశానిర్దేశం చేసి మమ్మల్ని ప్రజల దగ్గరికి పంపడం జరుగుతుంది. ఈ కార్యక్రమం మా పెండం దొరబాబు గారి నాయకత్వంలో విజయవంతంగా ఈ రకంగా ఈ 10 రోజుల పాటు ఈ పట్టణంలో జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటాం.